జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో మనం ఏం ప్రసాదం? ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ధనుర్మాసం నెలాళ్ళు కూడా మనం ఏ ప్రసాదం పెట్టాలి, మనందరికీ తెలిసిన విషయానండి. అయితే ఎందుకు పెట్టాలి అన్నదానికి కూడా మీకు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మనం ధనుర్మాసం ఎందుకు చేస్తాను? ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ బాగోక ఏదో రకంగా మనకి ఇబ్బందులు రావచ్చు. సరే, హెల్త్ బాగుంది, డబ్బులు ఉన్నాయి అని అంటే బిడ్డల నుంచో లేదంటే చుట్టాల నుంచో పట్టాల నుంచో ఎవరొకళ్ళ నుంచి ఏదో ఒక రకమైన సమస్యలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఆ కష్టాన్ని ఎదుర్కోవడం కోసం అంటే ఆ తల్లి మనల్ని ఆ స్వామి కాపాడతారు. అయితే డబ్బు లేని వాళ్ళు అనుకోండి, డబ్బు వస్తుంది. మీకు ఏది కావాలనుకుంటే, ఏ రకంగానైనా సరే, జాబ్ కావాలనుకున్నా, జాబ్ అని కాదండి, మీకు ఏ కోరికైనా సరే, ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా ఆ తల్లిని ఆ స్వామిని సేవించుకుంటే మనకి తీరతాయి, ఆ కష్టం అనేది తప్పకుండా అనేది జరుగుద్ది. అయితే డైలీ మనం ఏం ప్రసాదం పెట్టాలి అంటే పులగం ప్రసాదం పెట్టాలండి. పులగం ప్రసాదం అంటేనండి, చాలా మందికి తెలిసిన విషయమే ఇది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ధనుర్మాసంలో ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా పెట్టవలసింది ఏంటి అంటే పులగం పెట్టాలి. పులగం ఎందుకు పెట్టాలి అని అంటే, చూడండి, ఇప్పుడు చలికాలం, మనం తెల్లరగట్ల లేచి స్నానం చేస్తాం కదా. స్నానం చేయటం వలన మనకి కొన్ని కొన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే వేడి అనేది తక్కువగా ఉంటుంది. అంటే స్నానం చేసి, చల్లనీళ్ళు స్నానం చేసినా లేదంటే వేడి నీళ్ళు స్నానం చేసినా, శీతాకాలంలో కొన్ని కొన్ని రోగాలు మన దరి చేరతాయి. కాబట్టి మన బాడీకి వేడి కావాలి. అందులోనూ అదేంటి, పెసరపప్పు వేయాలి. పులగంలో ఏమేమి వేయాలి అని అంటే, పులగంలో బియ్యం ఒక గ్లాసుడుకి మనకి సగం బియ్యం వేస్తే గనక సగం అదేంటి పెసరపప్పు వేయాలండి. తర్వాత అన్నన్ని మిరియాలు, మిరియాలు మీరు పొడి చేసుకుని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే మిరియాలు పర్లంగా వేసుకున్నా పర్వాలేదు. పొడి చేస్తే ఏమవుతుంది అని అంటే చక్కగా కడుపులోకి వెళ్ళిపోతుంది. అదే మిరియాలు అయితే కనుక తీసేస్తాం. తర్వాత జీలకర్ర, ఇది కంపల్సరీగా. అలాగే మొత్తం అంటే కుక్కర్ పెట్టేసిన తర్వాత లేదంటే ఎగర పెట్టేసిన తర్వాత లాస్ట్లో తీసేటప్పుడు మీరు ఏంటి నెయ్యి వేసుకోవాలి. అది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ముందుగానే పెట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలాగ పెట్టిన ప్రసాదం, ఇప్పుడు చూడండి, ఇందులో మిరియాలు వేడిని పుట్టిస్తాయి, చాలా చాలా రోగాలను మనకు తగ్గిస్తాయి. అలాగే జీలకర్ర అరుగుదలకి మంచిది, పెసరపప్పు వచ్చేటప్పటికి సలవ చేస్తుంది, ప్లస్ మంచి విటమిన్ మన బాడీకి అందుతుంది. అంటే ఒక రకంగా భగవంతుడు మనకి ఏదైనా సరే ప్రసాదం రూపంలో పెట్టి, ఆయనకి పెట్టి మనం తినటం అనేది కూడా మనకి ఆరోగ్య పరంగానే చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు ఈ పెసలు కూడానండి, అంటే ఇది ఒక కారణం, నేను కాదనన్నా, కానీ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళు డైలీ పెసలు కానీ పెసరపప్పు కానీ మీరు దేవుడికి కనుక సమర్పించినట్టయితే మీరు అతి శీఘ్రంగా మీ ఇంటికి ధనాకర్షణ అనేది ఉంటుంది అనేసి మీకు నేను ఒక వీడియోలో చేశాను. అలాగే మనం డైలీ పెట్టాలంటే పెట్టలేం, కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ధనుర్మాసంలో చక్కగా నెలకి నెల్లాళ్ళు కూడా మనం ఈ పులగం రూపంలో ఈ పెసరపప్పు ఏదైతే ఉందో ఈ దీంట్లో అంటే పులగంతో పాటు పెట్టేటప్పటికీ లక్ష్మీదేవి అంటే బుధుడు, నారాయణుడు అంటేనే బుధుడు, బుధుడు అంటేనే మనకి ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో లక్ష్మీదేవి రాక అనేది ఉంటుంది. కాబట్టి పులగం గనక మనం ప్రతిరోజు గోదాదేవికి, రంగనాథుడికి లేదంటే గోదారంగనాథుడికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి మనం ఎప్పుడైతే ఈ ప్రసాదం డైలీ ధనుర్మాసంలో పెడతామో అతి శీఘ్రంగా మనం కోరుకున్న కోరిక, మీకు డబ్బు అయితే డబ్బు లేదంటే ఏది కోరుకున్నా ఆ కోరికని నెరవేర్చడం అనేది ఆ స్వామి వంతు ఆ తల్లి వంతు. ఖచ్చితంగా ధనుర్మాసంలో పులగం పెట్టాలి, ఆ ప్రసాదంతోటే వేరే ప్రసాదాలు పెట్టాలి. కాబట్టి అందరూ కూడా ఈ పులగాన్ని పెట్టి, ఇంకొకటి ఏంటంటే పెట్టిన ప్రసాదం పాడేయకండి, ఎందుకనంటే ఆ ప్రసాదంలోకి సాక్షాత్తు స్వామివారి, ఒక రకంగా చెప్పాలంటే మనం చదివిన ఆ మంత్రాలు అవి ఆ శక్తి అంతా కూడా అంటే ఆ ప్రసాదంలోకి వెళుతుంది. అలాగే కంపల్సరీగా ప్రసాదం పెడతారు కదా, మీరు దాని మీద ఒక తులసి రొమ్మ అంటే తులసి దళాన్ని గనక మీరు పెట్టి అప్పుడు నివేదన చేస్తేనే స్వామికి చాలా ఇష్టం. కాబట్టి మీరు పెట్టండి, ధనుర్మాసం మొత్తం కూడా ఆ తల్లి అతి శీఘ్రంగా కరుణించడం అనేది కాయి.
జై శ్రీ.